హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగల మిక్స్డ్ వెజిటబుల్ ఉత్తప్పం చూస్తున్నామండి. వెజిటబుల్స్ అంటే మనం ఎక్కువ ఆకుకూరలు వాడుతున్నాము, మీరు కావాలంటే వెజిటబుల్స్ కూడా దీంట్లో ఎక్కువ వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎలా తయారు చేయాలో అన్నీ ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని బాగా కడిగేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. తరిగి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకున్నాను, ఒక టొమాటో సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవన్నీ బాగా కడిగేసి తరిగి రెడీగా పెట్టుకున్నానండి. ఒక క్యారెట్ను కూడా చెక్కు తీసేసి గ్రేట్ చేసేసి పెట్టుకున్నాను. ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు ముల్లంగిని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, అంటే ఆ స్మెల్ ఇష్టపడేవాళ్ళు సొరకాయని గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. అన్నీ తీసేసుకొని ఒక కప్పు శనగపిండి వేస్తున్నానండి. ఆ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దాన్ని కూడా స్కిప్ చేసేసేయచ్చు. ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు బియ్యపిండి, లేదా శనగపిండి తీసేసి ఉత్త బియ్యపిండి జొన్న పిండి కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఆ రెండు వేసేసుకొని దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, జీలకర్ర పొడి కానీ జీలకర్ర కానీ మీ ఇష్టం ఏదైనా సరే వేసేసుకొని ఇంట్లో పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగతో కలుపుకోండి, టేస్ట్ బాగుంటుందండి. లేదా మామూలు మజ్జిగ ఉన్నా కలుపుకోవచ్చు, అది లేకపోతే నీళ్ళేసి కూడా కలుపుకోవచ్చు. మనం చెప్పుకున్నట్టుగా శనగపిండి ఇష్టం లేని వాళ్ళు శనగపిండిని స్కిప్ చేసేసేయచ్చండి. మీ దగ్గర ఎన్ని ఆకుకూరలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మెంతి కూర అవి కొన్నిసార్లు చేదు వస్తాయని అవన్నీ ఏవి వాడలేదు. ఉత్త పాలకూర వేసాను ఇక్కడ. పాలకూర, కొత్తిమీర, పుదీనా అవి కొద్దిగా ఎక్కువ శాతం వేసేసుకుంటే వెజిటబుల్స్ ఎక్కువ ఉండి మనకు క్యాలరీస్ తగ్గుతుందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందండి, అలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలా పిండి కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని బాగా సెట్ అవ్వనివ్వండి. ఈ లోపల గ్యాస్ వెలిగించి తవ్వ కానీ మన దోశ పెనం కానీ పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2-3 గరిటెలు చక్కగా వేసేసి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఉడికించండి. మీడియం హైలో పెట్టుకోండి, మరీ సిమ్ కాదు మరీ హై కాదు. మీడియం హైలో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఇంకా కొద్దిగా క్రిస్పీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ ఇంకొక నిమిషం పాటు ఉంచండి. చక్కగా బాగా లేచొస్తుంది. ఒక్కటి తింటే చాలండి, బాగా కడుపు నిండిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఉత్తగా ఇలాగే తినేయచ్చు, లేదంటే పెరుగుతో కానీ, ఏదైనా చట్నీతో కానీ, సాస్తో కానీ ఎలా అయినా తినచ్చు. సరే చక్కగా లేచొస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇలా చక్కగా వెడల్పుగా వచ్చేస్తుంది, బాగా క్రిస్పీగా ఉంటుందండి. ఎడ్జెస్ నేను అలా ముక్కలుగా చేసుకొని పిల్లలకి చిన్న చిన్న పీసెస్గా కూడా తినిపించవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.